నమస్తే నేను డాక్టర్ శ్రీభూషణ్ రాజు నిమ్స్లో నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేక సందర్భాల్లో అనేక మందికి నేను కోవిడ్ ఇన్ఫెక్షన్ మొదటి నుంచి కూడా జనవరి నుంచి కూడా ఎలా వస్తోంది అది ఏ విధంగా దాని తీరుతండులు ఎలా ఉన్నాయి మనం వాటి నుంచి రక్షించుకునే పద్ధతులు ఏంటో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినా కూడా చదివి తెచ్చారణం అనుకోకుండా చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అనుకోకుండా మంచి విషయాలు కాబట్టి మళ్ళీ మళ్ళీ వినే అవకాశం మీ అందరికీ ఉంటుందనే అనుకుంటున్నాను ప్రపంచం మొత్తానికి కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ కొత్తగా వచ్చింది విషయమే అనిపించినప్పటికీ అది చాలా కష్టపెడుతోంది అనిపించినప్పటికీ కూడా దాని గురించి పూర్తిగా దాని అందరికీ ఏమీ తెలియదు అందరూ కూడా అదే రకమైనటువంటి కన్ఫ్యూజన్లోనూ అదే రకమైనటువంటి అర్ధసత్యాలతో కష్టపడుతూ ఉన్నారు అది ఎంత నిజమో ఏమిటి అబద్ధము ఈరోజు నిజమని చెప్పింది రేపు అబద్ధం అవుతోంది ఈరోజు అబద్ధం అనుకున్నది రేపు నిజమవుతోంది సో ఆ విధంగా ఈ వైరస్ ఏ విధంగా ఉంటుంది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏం చేయబోతోంది మానవాళిని అని ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఒక అవగాహన చాలా తక్కువగా ఉందన్న విషయం తప్పిస్తే మనకు గొప్పగా తెలుసుకున్నది ఏమీ లేదు రోజురోజుకి బాటి పట్ల అనుమానాలు ఇంకా ఇంకొక తప్పులు తెలుసుకున్నామనే భావన మాత్రమే పెరుగుతోంది తప్ప ఇది స్థిరంగా ఇది మాత్రమే నిజము ఇది ఇది సత్యము ఇది ఖచ్చితంగా మనం తెలుసుకున్నామని చెప్పే భావన ఇప్పటిదాకా కరోనా విషయంలో కేవలం దాని ఆకారము స్వరూపం తప్పించి ఇంకే విధంగా మనకు బాగా తెలియలేదు కరోనా గత నలభై యాభై సంవత్సరాలుగా మనందరికీ తెలిసినటువంటి వైరస్ చాలామందికి చిన్న చిన్న న్యూమోనియా లాగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లాగా లూజ్ మోషన్స్ లాగా చిన్న చిన్న పిల్లలకి కారణమయ్యే అత్యంత సాధారణమైనటువంటి వైరస్ కానీ ఒకసారి దాని స్వభావాన్ని మార్చుకొని స్వరూపంలో కొన్ని మార్పులు తెచ్చుకొని అది కొంచెం కష్టపెట్టే విధంగా ఉన్నటువంటి పెద్ద వైరస్ రూపానికి మారింది కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ మందికి వ్యాప్తి చెంది చాలా ఎక్కువ కారణాలకి క మరణానికి కారణమైంది ఏదైనప్పటికీ కూడా కరోనా ప్రపంచ మానవ జాతిని ఒక ఏదో లాగానే కాకుండా ఏదో మహా సందేశాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చిందనేది మాత్రం నిజం అయితే ఈ సంఘటనల్లో ఈ సందర్భంలో మనం ఏ విధంగా నేర్చుకున్నాము ఏమేమి నేర్చుకున్నాము ఏ విధంగా మన మానవ జాతిని మనం మనం బాగా చేసుకోవడానికి ఉద్ధరించుకోవడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది అన్నది మనం తెలుసుకోవాలి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇది అనేక అనేక మార్పులు చేయబోతున్నా మాత్రం మనకి నిజం వ్యక్తిగతంగా మనలో సైతం కొన్ని మార్పులు తీసుకొస్తోంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనేక మంది చాలా కష్టపడుతున్నారు కష్టపడబడబోతున్నారు దానికి ప్రపంచము ప్రభుత్వము సమాజము అంతా ఉంది ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి కాకపోతే ఈ వైరస్ మనకి వ్యాప్తి చెందకుండా మన కుటుంబ సభ్యులు ఎవరు దీన్ని బాధపడకుండా తద్వారా మనకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చేసుకోవడము అలాగే నెమ్మదిగా మనకు తెలియకుండా మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే ఈ మహమ్మారిని మటుమాయం చేసే విధంగా ప్రయత్నం చేయడం అన్నది మనం చేయాలి సో కాబట్టి వైరస్ గురించి మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకుందాం ఇప్పటిదాకా మనం అనేక విషయాలు తెలుసుకుందాం కొన్ని సూత్రాలు మనం వల్ల వేశాం ముఖ్యంగా ఎప్పటికీ మనకి మాస్క్ కట్టుకొని తిరగాలని చేతులు తరచూ కడుక్కుంటూ ఉండాలని శానిటైజర్లు వాడుతూ ఉండాలని వేరే వాళ్ళకి కొంచెం దూరంగా భౌతిక దూరాన్ని పాటించాలని గుంపులు జనసందోహాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో మనం తిరగకూడదని మనం ఎవరింటికైనా పార్టీకి వెళ్తే వెళ్లాల్సిన అవసరం లేదని మన ఇంటికి కూడా ఎవరిని పార్టీకి పిలవాల్సిన అవసరం లేదని బయట కనపడే ప్రతి పదార్థాన్ని కూడా అదే పనిగా తినడం చేయకూడదని అలాగే మనుషులు బాగా తాగాలని శక్తి బాగా పెంచుకునే విధంగా రకరకాల పదార్థాలు మంచిగా చక్కగా తీసుకోవాలని మంచిగా నిద్రపోవాలని శారీరకంగా బలంగా ఫిట్గా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకునే విధంగా మంచిగా ఉండాలని చెప్పి మనం నేర్చుకున్నాం ఇందులో ఎంతమంది ఎన్ని పాటించారో నాకు తెలియదు ప్రపంచం మారిపోతుంది ప్రపంచం మారిపోతుంది తప్పకుండా కరోనా ముందు కరోనా అనే వాళ్ళు తర్వాత భిన్నంగా ఉంటుందని చెప్పే వాళ్ళు వాళ్ళు ఆశావాహంగా ఉండడము వాళ్ళు మార్పును కోరుకునే వాళ్ళు అయి ఉంటారు తప్ప ప్రపంచంలో ఏకకాలంలో చాలా తక్కువ మొత్తంలో మార్పుల్ని మనం పెద్దగా గొప్పగా ఊహించుకొని గొప్ప మార్పు వస్తుందని ఊహించుకోవడం అనేది సాధ్యం కాదు కరోనా గొప్ప మార్పులు గొప్పగా చేస్తుందని అనుకోవటం లేదు ఇందువల్ల అనంటే మనం వ్యక్తిగతంగా మనుషులు మారినప్పుడు మాత్రమే సమాజం మారుతుంది వ్యక్తిగత మనలో ఎంతమంది మారి ఉంటారు ఎంతమంది లేచి వ్యాయామం చేయడం కానీ యోగా చేయడం కానీ ఎంతమంది చేసి ఉంటారు ఎంతమంది వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో లెక్క పెట్టుకుని ఉంటారు ఎంతమంది కేవలం బలవర్ధకమైన పోషక పదార్థాలు మాత్రమే తినాలని ఎంతమంది అనుకుంటారు ఎంతమంది కనీసం రోజు రాత్రిపూట ఎనిమిది గంటలు పాడుకుని ఉంటారు ఎంతమంది రోజు తరచు మంచీలు క తాగడం చాలా అవసరమని ఎంతమంది గుర్తించి ఉంటారు ఎంతమంది చేతులు కడుక్కోవడము ఏదైనా వస్తువులను అనవసరంగా ముట్టుకోకుండా ఉండడము కేవలం అవసరమైతే మాత్రం ముట్టు వస్తువులను ముట్టుకోవడము ముట్టుకున్న తర్వాత కాసేపటి చేయి తుడుచుకోవడము నీళ్ళతో కడుక్కోవడం సబ్బెట్టు కడుక్కోవడం ఎంతమంది ఒక అలవాటుగా చేసుకుని ఉంటారు ఎవరికి వాళ్ళ వాళ్ళ వృత్తిపరమైనటువంటి వాళ్ళ సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతపరమైనటువంటి అంశాలను మాత్రమే చేసుకున్నారు తప్ప వాళ్ళు ఉన్న గొప్పను పెద్దగా మార్పు చూసుకోలేదు అంటే మార్పు చెందాలని వ్యక్తిగతంగా చాలామంది అనుకోలేదని అనిపిస్తోంది ఎందుకంటే వస్తువులు మనుషుల యొక్క ప్రవర్తనలో పెద్ద మార్పు ఏమీ రాలేదు ఈ వారం పది రోజులుగా మనము కాస్త పాక్షికంగా సడలించిన తర్వాత ప్రజల్లో ఎటువంటి మార్పు వస్తుందని మనం ఊహించామో అది గొప్పగా కనిపించలేదు ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పు ఏమీ కనిపించలేదు సో కాబట్టి ప్రపంచం కరోనా తర్వాత గొప్పగా మారుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు కేవలం రాజకీయ ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రమే మార్పులు రావచ్చు సామాజికంగా చిన్న చిన్న మార్పులు రావచ్చు కాక అది కొన్ని వారాలు నెలలు ఉంటుంది అంతే తర్వాత వైరస్ మటమాయమైపోయిన తర్వాత మళ్ళీ మనం యథావధ స్థితికి మనం ఏ విధంగా ఉన్నామో యథాతథంగా మరీ అదే స్థితికి మళ్ళీ మనం వెళ్ళిపోతాం కాబట్టి అప్పటిదాకా మనం భయపడాల్సిన అవసరం లేదు కరోనా మనలో కొంతమంది మనుషుల్ని తీసివేయగలిగింది ప్రపంచంలోంచి మన కొన్ని లేని అలవాట్లని కొత్తగా సృష్టించగలిగింది మనకి భవిష్యత్తు పట్ల మన బ్రతుకు పట్ల ఒక తీపిని పెంచడమే కాదు ఒక రకమైన భయాన్ని కూడా మనకు ఆపాదించింది అంతేగాని కరోనా కొత్తగా చేసింది ఏమీ లేదు అన్ని వైరస్లో ఇంతకుముందు వచ్చిపోయినట్టుగానే ఈ వైరస్ కూడా పోతుంది ఈ వైరస్ కూడా పోవడానికి మార్గ సోమం చేసే పద్ధతిగా మనం పాటించాల్సిన అవసరాలు కొన్ని ధర్మాలు కొన్ని సూత్రాలు మనం తెలుసుకుంటే చాలు వైరస్కి మొదటి నుంచి చెప్పినట్టుగానే మనిషిని మానవాళ్ళని పూర్తిగా కబలించేంత గొప్ప శక్తియుక్తులు దాని దగ్గర ఉండవు అది అది కూడా అన్ని వయసుల లాగానే చాలా సాధారణమైన వైరస్ దానికి కూడా ఒక రకమైన కాలచక్రము కాలపరిమితి ఉంటుంది అది కూడా కొన్ని రోజులు మాత్రమే పనిచేసి తర్వాత అది కూడా మటవాయం అయిపోతుంది ఈ వైరస్ కొంచెం భిన్నంగా ఉంది చాలు వాళ్ళు ఉంటుంది అనుకుంటే అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు దాని భిన్నత్వం మొదట్లోనే తెలుసు అది చాలా వేగంగా మనుషుల మధ్య స్ప్రెడ్ అవుతోంది అలాగే చాలా వేగంగా మనిషిలోకి వెళ్ళింట అయిన తర్వాత కొంతమందిని మాత్రమే చాలా తొందరగా చంపేయగలుగుతోంది నిజానికి వైరస్లో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వారాల వారాల తరబడి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు మామూలు స్థితిలో కానీ ఇక్కడ అలా కాదు అడ్మిట్ అయి సిక్ అయిపోవాలనుకున్న వాళ్ళు చాలా తొందరగా సిక్ అయిపోతున్నారు తొందరగా చనిపోతున్నారు కాదు కాదుకూడదు వీళ్ళని కేవలం సిమ్టమ్స్ లేకుండా మామూలుగా ఉండాలనుకున్న వాళ్ళు అలాగే ఉంటున్నారు కొంతమందికి సిమ్టమ్స్ కొంచెం తాత్కాలికంగా వచ్చినప్పటికీ కూడా వ్యాధి లక్షణాలు ఆ తర్వాత పరీక్ష చేసుకొని పాస్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంతమంది బాగానే ఉంటున్నారు కేవలం వందలో ఇద్దరు లేదా ముగ్గురు కొన్ని దేశాల్లో మాత్రం వందకి నాలుగు లేదా ఐదు మంది చనిపోయారు అయితే వీళ్ళంతా కేవలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి జబ్బులతో కూడినటువంటి వాళ్ళు వాళ్ళందరూ శారీరకంగా బలంగా లేనటువంటి వాళ్ళు మానసికంగా స్థిరంగా లేనటువంటి వాళ్ళు ఎక్కువగా భయపడినటువంటి వాళ్ళు వాళ్ళ రోగ శక్తి బలంగా పెంచుకునే ప్రయత్నం ఏమీ చేసినటువంటి వాళ్ళు కాదు ఉదాహరణకి స్థూలకాయలు అత్యంత లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ రెగ్యులర్గా చేసేటువంటి వాళ్ళు శారీరకంగా బలంగా ఉండే అవకాశం ఉండదు అలాగే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు బీపీ బాగా లేనటువంటి వాళ్ళు అలాగే అవయవాలు బాగా లేనటువంటి వాళ్ళు కిడ్నీ కానీ లివర్ కానీ ఊపిరితిత్తులు కానీ గుండె కానీ బలంగా లేనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా ఈజీగా చనిపోతారు మన భారతదేశంలో రోజు కూడా మామూలు పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు వేల మంది కేవలం ఇన్ఫెక్షన్స్ వల్లనే చనిపోతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులలో అన్ని ఉన్న అన్ని ఇంటెన్సివ్ కేర్లు చూసుకుంటే ప్రతి ఇంటెన్సివ్ కేర్లో ఒకరు లేదా ఇద్దరు ప్రతిరోజు చనిపోతారు ఇంత పెద్ద భారతదేశంలో మనకి ఎన్ని ఆసుపత్రులు ఎన్ని ఇంటెన్సివ్ కేర్లు ఉన్నాయో మీరు చూసుకోండి కాబట్టి వాళ్ళందరిలో చనిపోవడానికి పెద్ద ప్రధాన కారణం మనకి ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తోంది సో బ్యాక్టీరియాతోటి వైరస్తో పోరాటం మనది ఈ రోజుది కాదు మానవాళ్ళు మొదలై మొదలైనప్పటి నుంచి కూడా మానవ జాతి అంటూ మొదలైనప్పటి నుంచి కూడా మానవ జాతిని కవలించడానికి అన్నట్టుగా లేదా తీసివేయడానికి అన్నట్టుగా రకరకాల బ్యాక్టీరియాలు వైరస్లు మానవ జాతి మీద దండెత్తాయి ఫంగస్లు బ్యాక్టీరియా పారాసైట్లు సహా మన మీద దండెత్తిన సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటిది అలాగే ఈవెన్స్ కూడా అలాగే వస్తుంది పోతుంది అయితే మనం దీన్ని గొప్పగా ఊహించుకొని కష్టపెట్టుకోవడము ఏదో భయభ్రాంతికి గురవడము ఈరోజు దానికి మందు వస్తే బాగుండు అనుకోవడము టీకా కూడా త్వరగా వచ్చేయాలనుకోవడము ఇవన్నీ మనకు ఆశావ దృక్పథంలో ఒక భాగాలే తప్పేమీ లేదు ఇవన్నీ వస్తే చాలా మంచిది కానీ వచ్చే అవకాశం కూడా గొప్పగా ఉందని మనకు అనిపించడం లేదు ఎందువల్ల అంటే శాస్త్రీయపరమైనటువంటి పరిజ్ఞానము మన విజ్ఞానం అంత గొప్పగా పరిగెడళ్ళలేదు ఇంకా సుఖవన్నీ రావడానికి బహుశా కొన్ని నెలలు సంవత్సరాలు పట్టవచ్చుగాక అప్పటిదాకా మన బాధ్యత ఏంటనేది మనం తెలుసుకోవాలి